संभ्रमंत मन को ऊरकने रे दी चा सदर्भाल संजय अगर अंदर चुप्तर आ कृषि एंत कष्टपड़ते फल इक वे को मरी गत पालक अगर चूस्ट एंट्री अन्नी एक्क शिथिल व्यवस्था उ इला सिंगि बेड्रूम अच्छे अटे वदन कार्यक्रम मन संजय गार कविता गारी प्रोत्साहन तो लेकिन जाग इधी निरपेद वाली जाग म उपयोगपड़ी अने का आखिर की कर्तव्य गारे कन्वे अभी जाग मंजी इंतक जाग मन को दरको इपड़ना नागल ईल कटे रेप इंकोक मूड वेल अपार्टेंट्स इलांट कलचर अपार्टेंट्स टू बेड्रूम हाउस मन को सौलत उबी दी आम उपच्ची आ उपच्चा प्रक्रिया माला सीएम गार दूस आई चुट अंत तिगी तिगी तिजु निर्माणा की लक्षल को खर्ची इंत स्टेज को तीस मोदी मन स्थाक शासन सभ्यु संजय नगर की गर्ती सपोर्ट ఇది అంత ఆశామాషీ కాదు విధంగా మీరు చూడండి తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత అతి ఎక్కువ ఇల్లు వచ్చిన మన స్టేట్ ఏరియా అంటే మన మన జిల్లా ఏరియా అంటే మన జగిత్యాల జిల్లా పట్టణాల కంటే అన్ని పట్టణాల కన్నా మన జగిత్యాల జిల్లా మన అది కూడా ప్రోత్సాహంతో కూడా సంజయ్ అన్న గారు దీనికి ఎంతో కృషి చేశారు మనము మన సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళా కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చిన తర్వాత కూడా మళ్ళా మన ఇదే సంజయ్ అన్న మళ్ళా సీఎం గారి దగ్గరికి వెంటనే రెండోలు చెప్పాను సార్ నాకు 10 కోట్లు సరిపోవు నాకు ఇంకా కావాలి మీరు మేము చాలా ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నాము మా ప్రజలు జగిత్యాల టౌన్ కావచ్చు మండలాలు కావచ్చు మాకు చాలా వసతుల కల్పనకు చాలా అవసరం ఉన్నది సంజయ్ అని చెప్పి పట్టుబట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోతే అవారు దయాకర్ గారికి అటాచ్ చేసి మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకొని వచ్చిన ఘనత మన సంజయ్ అన్న గారికి అలాగే మళ్ళీ దాంతో కేటీఆర్ అన్న గారి దగ్గరికి పోయింది కేటీఆర్ అన్న దగ్గరికి పోయి అన్న నాకు వసతులు కావాలి మాకు ఇటు అన్నోని అని చెప్పి అక్కడ ఒక 10 కోట్లు తీసుకొచ్చుకున్నారు మా 20 కోట్లు ఇందులో చాలా మట్టుకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల గారి ఎవరికి కూడా ప్రమేయం ఉండదు మా ప్రమేయం లేకున్నానే కలెక్టర్ గారి పారదర్శకత్వంతో వారి ఏ విధంగా ఒక నామ్స్ పెట్టుకున్నారో ప్రోటోకాల్ సిస్టం ఉన్నదో ఆ సిస్టం ప్రకారం డ్రా చేసిన రోజు వెళ్ళిన వాళ్ళకి ఎవరైతే ఇల్లు లేవు అని ఖచ్చితంగా నిర్ధారణ చేసి కలెక్టర్ గారు నిశ్చయించిన ద్వారా వాళ్ళకి పట్టుకే డ్రాలో ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా కూడా మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు తెలుసు కొన్ని మన వెంకనే మన వెంటనే దిగే కొందరు నక్కలు ఉంటారు మనల్ని బదనాడేసే ప్రయత్నం చేస్తారు ఇగో ఇలా కావాలని మాకు ఇప్పారే ఇగో మాకు కావాలని చెప్పి ఇప్పారే మేము పలానా పార్టీలో మనం మాకు ఇప్పారే అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి ఆ ఎవరి మాటలు కూడా మీరు నమ్మద్దు ఇక్కడ ఎవరైతే ఇల్లు లేవు అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం దానికి కలెక్టర్ గారే పూర్తి బాధ్యత వహిస్తారు దానికి అనుకూలంగానే మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి ఇక్కడ మీ అందరికీ కూడా కోరుకుంటూ నాకి అవకాశాన్ని ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి సంజయ్ అన్న గారికి పాత్రిక మిత్రులకు చాలా
సంతోషం ఇంకా ఒక రకంగా ఫ్రెండ్షిప్ ఉన్నారు ఇది దాదాపు 340 కోట్ల తోటి 340 కోట్ల తోటి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ దాదాపు బాగా ఇప్పటికే ఒక 225 కోట్ల తోటి వన్ని కూడా బిల్డింగ్లు పూర్తయి 4520 ఇళ్ళు కూడా శత్రువులమే కాకుండా గోడలు పెట్టి కొన్ని ఇళ్ళకైతే కలర్లు కూడా అయిపోయిన సంగతి మీరందరూ మీ కళ్ళతో చూసి పైన నీళ్ళ ట్యాంకులు కూడా అయినా మీరు ఎక్కి చూడండి చాలా మంది మన ఇళ్ళు కట్టుకుంటే పైన తంతల మీద రేపు వేసుకుంటాం కానీ కాంట్రాక్టర్ గారు ఇంటికి 10,000 రూపాయలు రేపు ఎక్కడ కూడా చెత్తపోయేదాన్ని లేవు వీర వాళ్ళకు నేను మంచిగా చేసిస్తా సంజయ్ డాక్టర్ గారు పరిచయం ప్రత్యేకంగా తీసుకొచ్చాడని చెప్పి చెత్త పోసిచ్చిన గౌరీ శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈరోజు ఈనాటి విశేషం ఏంటంటే మీ అందరి రమ్మలని బట్టి చూసుకోవడం కాదు ఇంతకుముందు ఏదో మరి శిలాపథకాలు తీసేరు మరి అయిపోయింది మరి ఇల్లు ఇస్తలేరు ఏం తీసి మట్టిగా పిలిచిర్రు మరి అందరికీతో తెలంగాణ పత్తారు పంపిస్తారు సంజయ్ కుమార్ అనుకునేది కాదు కాదు ఇవాళ మళ్ళా 9,06,00,000 రూపాయలతోటి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు బొందలు బొందలు ఆ రోడ్డుకు 2,30,00,000 అదే విధంగా మొదట్లో వచ్చిన ఇళ్ళకు రోడ్డు ఇక్కడికి వెళ్ళినట్టు డంపింగ్ ఆడిపోతుంది ఆ రోడ్డు ఇవి గురించి సర్కారు పోయే రోడ్డుకు 2,35,00,000 అదొకటి రెండవది 99,00,000 ఒకటి 55,00,000 ఒకటి అంటే చిన్నగా ఒకటి నెల అక్కడ 500 ఇల్లు ఉన్నాయి కదా మరి రేపు మనందరం కూడా ప్రతి వాళ్ళకు పైకాన్ ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది మరి అది కావాలి ఒక దాని కోసం ఓర్లు మరియు సెప్టిక్ ట్యాంక్ కోసం 40-50 లక్షలది మొట్టమొదటి మనం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు లాస్ట్ చిత్ర సోబర్ గారు కొట్టిన బాగా మంది మా మహిళా అక్క చెల్లెలు కూడా కొట్టారు అమ్మాలా బేనం సోబన్ ఇక్కడే ఇది 5,10,000,000 ఇది ఎందుకంటే ఇవి 4,000 ఇళ్ళకు కూడా సెప్టిక్ ట్యాంకులు కావాలి కదా అసలు అది ఏంటన్నారు వాటి కోసం మంజూరు తెలుసుకున్నాం ఏదో టైం పాస్ కొట్టలే అది మొదలైతుంది మీ కళ్ళ ముందు చూస్తారు పని 3-4 రోజులు అయితే చూస్తే పని ఎంత స్పీడ్ అట్లా చూస్తారు అంటే 9,06,00,000 రూపాయలు అదనంగా పోయిన నెల మంజూరు తెచ్చాం ఇక రేపేంది ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఇచ్చారు మొన్న పోయి నేను దండం పెట్టగానే 10 కోట్ల రూపాయలు రోడ్డు ఇవ్వని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్తే వారు కూడా ముఖ్యమంత్రి గారి కోటాలో ఇవ్వాలని చెప్పి అధికారులకు చెప్పిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి పెద్దలు మన ఇంట్లో మంత్రి ప్రసాద్ రెడ్డి గారిని కూడా మర్చిపోవాలి వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 25 కోట్లతోటి ఇంకో ఇంత ఉంది అని చెప్పిన అధికారులు ఎవరైనా పేరు మర్చిపోతే మా విలుద్ధి గారు అసలు నిద్రాహారం లేవు హౌసింగ్ ఏ గారు డి గారు అందరికీ పేరు పేరు అధికారులు మళ్ళా ఈ ఇంటికి కరెంట్ కావాలి నీళ్లు మరి అక్కడ పెద్ద ట్యాంక్ పెట్టడం కానీ మరి పైకి ఎక్కాలి ఇంకా చాలా ఉంటాయి అంటే 25 కోట్లతో పంపితే మరి అగ్ని కూడా ఇవ్వడానికి దాదాపు ఫైనల్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అంటే రేపటి నాడు ఇంకొక దాదాపు 20 కలిపితే 44 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరైంది ఇవన్నీ కూడా కడు బీదస్తులు రోడ్డు పట్టి గుడిసెలు వేసుకున్నాళ్ళు లేదా గుడిసెలలో ఉంటాడు కిరాయకు ఉండేటోళ్ళు 1.5 నుండి లగ్గమై అదే తల్లిదండ్రులతో కాపురం చేయలేక మళ్ళా ఆదా చేయడం ఉంటున్నారు చాలా కష్టాలు ఉన్న వాళ్ళ కోసం కడుతున్నాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 100,000 జనాభా ఉన్న పట్టణాలలో జగిత్యాల ఒకటి అంటే 10 ఏళ్ల కింద లెక్కలు తీసింది అందుకే మన అమృత కేంద్రం పెట్టి పైసలు ఇవ్వాలి కాబట్టి ఆ జనాభా తక్కువ ఉన్న ఏమైతున్నాయో జో గర కామిరాపుర ముల్కే పుర రియాసత్ ముల్కే పక్కస్తే పోతుంది దీంట్లో రిజర్వేషన్ విధానం ఉంటుంది 12% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ తెలంగాణ సర్కార్ సెంటర్ కు బిజాయమార్ వారు ఫిర్ భీ हम 12% रिजर्वेशन से मुसलमानों को ये घर देने के लिए जीवो केसीआर साथी अतने दलित मुनर एसी लो माला मार्गा मित्र यार वाले को हमारे बुढ़िया जन यार उधर
వాళ్ళకు 15% రిజర్వేషన్ తోటి ఇల్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అట్లనే గిరిజనులు ఉంటారు, అంటే ఎరుకల వాళ్ళు కావచ్చు, గోడు సోదరులు కావచ్చు, నాయకపోళ్ళు, బంజారా సోదరులు, వాళ్ళకి 1% ఉంటుంది. మిగతా అన్ని కూడా ఓసీలు, అంటే బీసీ వర్గాల గౌడ్స్, కుమ్మరి, కమ్మరి, కుర్మ, ఇవందరు ఉన్నారు కదా, పద్మశాలి, బీద వెల్మోసు, బీద రేట్లు, బీద వైశ్యులు, బీద బ్రాహ్మణులు, ఇక మిగతా వాటికి మిగతా వస్తాయి. అంటే ఈ రకంగా చూసుకుంటే జైత్యాల్లో ఉన్న రేషన్ కార్డు చూస్తే కాగితాలు మొత్తం మాత్రం పెట్టుకున్నారు. ఎవరకు జాగాలు ఉన్నాయి లేవు, ఎవరు గరీబ్ కాలనే తెలవడానికి ఇప్పుడు ఒక కొత్త కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అది సంజయ్ కుమార్ జైతాల కలెక్టర్ సార్ పెట్టింది కాదు, భారతదేశం అంతా ఉన్నది. దాన్ని 360 డిగ్రీ ఏర్పడారు. అంటే నాకు ఇక్కడ ఇల్లు లేదని గుడిసెలు ఉండి నాకు ఒక రూమ్ బొంబాయిలు ఉన్నా కదా తిరగలబడుతుంది, రూమ్ మన పేరు బొంబాయిలా కనబడుతుంది, లేదా పల్లెటూరులో కొడవలు అవుతుందా కనబడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఆటోమేటిక్ ఎగిరిపోతుంది. ఎగిరిపోయాక రేపు శుక్రవారం శనివారం మీ మీ వార్డుల్లో కలెక్టర్ గారి నేతృత్వంలో వారి సిబ్బంది దాదాపు 100 మంది 45 వార్డుల్లో వచ్చి అక్కడ గ్రామం మీ వార్డు సభ పెడతారు, అలా కాగితాలు పెడతారు. అలా మీరే చూసుకోవాలి, లేని వాళ్ళు ఉంటే మళ్ళీ కాగితం పెట్టుకుని, ఉన్న వాళ్ళు ఉంటే తీసేయించుడు. నేను ఒక్క ఇంటికి కూడా పైరేం చేయ, నా దగ్గర 20-30 మంది పనిచేస్తారు. అలాంటి వాళ్ళని ఏం లేని ఉంటే ఇద్దరు కత్తులు కావచ్చు. దమా చిన్న ఉన్నాడు వచ్చే వాళ్ళు కావాలంటే నేను 1,00,000 రూపాయలు ఇల్లు మాత్రం ఇప్పి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మోసం ఉండదు, పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరీ 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 చెప్తా ఉన్నాను. అయితే మొన్న వేసిన సర్వేలు తింటే ఏది నేను చెప్పామో, రేషన్ కార్డు ఉండి ఇల్లు లేని వాళ్ళు 3,500 మంది మాత్రమే మనకు తెలిసింది. అలాగే 20,660 మందితే మనకు దొరికింది. మిగతా వాళ్ళు కూడా ఉన్నదే తమే అక్కడ మిషన్ కాంపౌండ్ దగ్గర కొద్ది ఆగింది అవి. ఈ రకంగా ఇవన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. వాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇంకొక 1-2 నెలల పూర్తి గెజెట్ వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు, చాలా మంది బీద పదవులు బలైన వర్గాల వారు, వాళ్ళకు కూడా నేను కలెక్టర్ గారిని, మంత్రి గారిని కూడా, కేటీఆర్ గారు, మన మంత్రివర్లు, కవితమ్మ, నేను నలుగురు కూడా నిరంతరం శ్రమిస్తున్నాం. మా సోదరులు కూడా విలో పౌడర్ రైట్ కింద వారందరూ కూడా ఇళ్ళ స్థలాలు లేదా గవర్నమెంట్ ఇప్పించి తీరుతారని చెప్పి సందర్భంగా దాంతో దీనికి కొంత కోఆర్డినేషన్ ఉండాలి, ఈ భాగస్వామ్యం కూడా ఉండాలి, ఈ సహకారం ఉండాలి, అప్పుడే నేను చేయగలుగుతానని చెప్పి సందర్భంగా తెలియదాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ రేపటిదాకా చెప్పినా ఆగదు. ఇక్కడ ఇవన్నీ చూసిరు, కొందరు అడిగారు మరి ఇక పార్క్ ఉండతారు, బరి ఉండతారు, దావాఖాన ఉండతారు, గుడి ఉండతారు, చర్చ్ ఉండతా, మసీదు ఉండతా, శ్మశాన వాటికి ఉండతా, కబ్రస్థానం ఉండాలి, క్రైస్తవుల సమాజ స్థలం ఉండాలి, ఇవన్నీ కూడా తప్పకుండా చేసి తీర్థమని చెప్పి గుడి, బడి, చర్చు, మసీదు, శ్మశాన ఆఖరు మరి చివరి మంది ఓకేలా కదా కదా, కబ్రస్థానం, శ్మశానాలు తింటారు. సో అవన్నీ కూడా చెప్తాం. చివరే అక్క చెల్లెలు చాలా మంది వచ్చినా మన పైన పోట్లోనే ఆ సభలో ఖానా కార్యక్రమం త్వర ఖానా బాగా లేదోరా, మేము అనుకోలే ఇంతమంది వస్తారని చాలా సంతోషం. ఆ సభలోకు శుక్రాలు చేస్తాం, అందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చినందుకు ఒక్కసారి మీరందరు ఆలోచన ఏది సోప్ ఏక్ బాస్ తిరిగే మీ అందరి ఇళ్ళ పయకాలు ఉంటాయి, మరి అవి ఎక్కడికి పోతున్నది సెప్టిక్ ట్యాంక్ అని ఆలోచన చేసిందా, అది కూడా 2 కోట్ల ఇక్కడనే కట్టి పెట్టినాం. ఇవాళ చెత్త తచ్చేది ఇక్కడికే డాక్టర్, మరి అసలు రాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేయాలనే ఆలోచన మీ అందరూ కూడా కలగాలి. ఇంటి నుంచే పరిశుభ్రత స్టార్ట్ కావాలి, ఇంటి ముందే పచ్చదనం స్టార్ట్ కావాలి, అప్పుడే మన జైత్యాలు మంచుకుంటాం. మొత్తం సర్కారే చేయలేదు, మన ఇంటి ముందర మనం చేసుకుంటే మన ఇంటి ముందట మనం ఎట్లు ఉడుచుకుంటాం, ఇంట్లో చూసుకుంటామా, ఇంటి ముందర కాయలు చూసుకోవాలి. ఎక్కడికైనా మనాయకులు మనం ఉంచుకోకపోదా, మనాయకులు మనం ఇంత పెట్టాలి కొనుక్కోకపోదా, కొద్దిగా చేసుకుంటే మున్సిపల్ మన సపాయ నెలకు అలకరేసి ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారి అది కరగది, కాలవి మురగది, కాలం వెళ్తే గాలిపాలు మురగదాయ కరగదాయ. అందుకోసం మీ అందరికీ కోరుతున్నా ఇంటికాడ ఆ బీ బుడ్డలు కొడుకుడు బుడ్డలు
मन पुटापत आ प्लास्टिक कवर वैसे प्लास्टिक कवर वेरे वेरे डबा वैसी आटो रहा पड़चित वेरते ईजी दी मन मंटी काबटी कोई मन बाध्यता मार्ग चाल सारे चूं मन नैन जैत पड़ा ऊपर पड़ पैना नम्मी नमक वास्तव नल पिखाड़ दादी मोटर वैसे इला कटोर पैसे मुख अब पटको अंत पै संबंध नील अवसर लेषम पड़ते रेल शब्द नील मुख कटू अटे ड्रम दर नाग बाकी नील अत्यधिक मुख कड़पे मोहन रंगपेट मैं सर्पंच गारे भैया सर्पंच पड़ता है माँ रिकार्ड अगर विना बाध ले इंटर मशि वर्क मोल कल पैप ऊड़ो मूड संच मोल कलते आ संच मरी आते कि नील चीत पटना आ विषयानी आलोचन चेयर इकड नील वृधा चेय नल्ला अमर स्तूप पारक इंका पूर्ति कॉले मैं चूस नैन दी गार चैरम गीलू कटदाते नीर को नीलू पोता आते नीलू दाखिल व्यायाम जिम्मेदे चिंतागुड चेर दिन गाला पिछले गांधीनगर पार्क अड़ी का गांधीनगर कोई चूड़ी आड़कने दीर को ప్రజల భాగస్వామ్యం అవసరం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం ఇంకా చేస్తాం మేము వచ్చింది చాలా కష్టకాలంలో ఎమ్మెల్యేని మీరే బాగా ఓటు వేసి గెలిపించారు అందరూ నాకు ఏమనలేదు 70% వచ్చింది మరి మేము కష్టపడుతున్నాం మీ సహకారం కూడా ఉండాలి తప్పకుండా ఇంకా సందులలో కొన్ని మోర్లు కొన్ని డ్రైనేజ్ చేసేటట్టు ప్రతి వారానికి 20-25 లక్షలు పెట్టాం ఇంకా కూడా इंको 20-25 లక్షలు పెడతాం మున్సిపాలిటీ కూడా మంచి నిధులు ఇస్తే సఫాయిండ్ల జీతాలు కూడా డబుల్ చేస్తాం మీరు తెలుసుకోవాలి ఇలా చాలా మంది బీడి కార్మికులు ఉన్నారు ఒక్కసారి చేతులు అవటం ఆ బీడి కార్మికులు ఉన్నారు చూడండి ఇంత మంది ఉన్నారు తెలంగాణ రాగం నిన్నడన్న 1 రూపాయి వచ్చిందా ఇయాల ఒక్కొక్కరు 2016 వస్తుంది అంటే లక్షన్నర వస్తుంది అంటే మంచి కోర్టులలో బంగారం వచ్చింది మీ పిల్లలు కాలేజీలో పోతున్నారు अभी ये प्रईवेट कॉलेज का प्रति कॉलेज फीस रीइंबर्समेंट मन प्रभु कड़ी मन सरकार युवत पिछले बति मत पेर मीद आगे अभी हिंदू मुस्लिम यानी क्रैस्तव धर्म नीमें मैं याजमा चाहिए मब्बुल मगर कुछ इंकोत बेसिंत इंको तरफ बेसिंत पे विषयानी अंदर गमन पदको लक्षल मंदिर कल्याण लक्ष्य वा बिडल कल्याण लक्ष्य वे शासन पालक हाथी कल्याण चूसरा मा निजर्ग पदकोड़ वेल मंदिर जगत निर्ग अंदर लावे इंडिया कल्याण लक्ष्य शादी भैर उ अभी पिछले इकड़ा स्कीम केसीआर कि दवाखाना इंत गोपना इवीं आशीर्वाद उसारी बस रोड को भोजन चाहे सप्लोड लेकिन पैकेज ज्यादा देर उठी पद निषाले अंत मन इंटर टाइम टिफि रिल्लू पल मुझे को अंदर पड़ी पेड़ दवा चूस तिंतारो चरमेंको बंजारा भवन उ गिरीज सोदर अभी अच्छी बस ट्रिपाले कारण ट्रिप्टेटर अभी
इंदिरा इंद अंदर कच्चे वाल कष्ट वाली।